రేణిగుంట విమానాశ్రయానికి మరో నెల రోజుల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కొత్తగా విమాన సర్వీసులు నడిపేందుకు మలేషియా ప్రతినిధి బృందం ఓకే చెప్పింది. మలేషియా నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోనుంది. త్వరలోనే మలేషియా నుంచి నేరుగా తిరుపతికి విమాన సర్వీసులు అందుబాటులోకొచ్చే అవకాశాలున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న స్వామి ఆలయం సమీపంలో ఉండటంతో ఈ ఎయిర్పోర్టుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి రేణిగుంట ఎయిర్పోర్టుకు సర్వీసులు నడుస్తున్నాయి. రేణిగుంట ఎయిర్పోర్టు డైరెక్టర్తో మలేషియా ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఈ చర్చలు ఫలప్రదం కావడంతో మలేషియా టు రేణిగుంట విమానాశ్రయానికి సర్వీసును నడిపేందుకు అంగీకరించింది మలేషియా ప్రతినిధుల బృందం. మరో నెల రోజుల్లో విమాన సర్వీసులను నడిపేందుకు ప్లాన్ చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు మలేషియా అధికారులు. ఇప్పటికే మలేషియా నుంచి చెన్నై ఎయిర్పోర్టుకి డైలీ 10 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే అవి చెన్నై నుంచి తిరుచు మీదుగా రేణిగుంట నడుస్తున్నాయి. ఈ విమానాల్లో 40-60% మంది ప్రయాణికులు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నవారే ఉంటున్నారు. ఈ క్రమంలో శ్రీవారి దర్శనానికొచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మలేషియా నుంచి తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్టుకి సర్వీసులు నడపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుచు నుంచి తిరుపతికి కనెక్టింగ్ ఫ్లైటా లేదా నేరుగా విమాన సర్వీస్ నడపాలనే దానిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. వచ్చే వారం అమరావతిలో సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే గ్రౌండ్ రిపోర్టు కోసం రేణిగుంటకు మలేషియా బృందం వచ్చినట్లుగా తెలిపారు రేణిగుంట విమానాశ్రయం అధికారులు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను ఉపయోగించుకుని 2 నెలాఖరు కల్లా మలేషియా టు తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్టుకు విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. సో దాంతో వీళ్ళు ఇక్కడ గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వెళ్ళి వచ్చారు. సో ఆమె ఆశీస్ కూడా తీసుకున్నారు. తీసుకొని మళ్ళీ మలేషియా చూసి అక్కడ ఆపరేటర్స్తో మాట్లాడుకుని అది అక్కడి నుంచి మలేషియా నుంచి తిరిచి ఫ్లైట్ ఉంది. డైరెక్ట్గా రోజు 2-3 ఫ్లైట్ ఉన్నాయి. ఆ ఫ్లైట్నే మలేషియా తిరిచి తిరుపతి కనెక్ట్ చేస్తాం. టెలిగ్రాఫ్ సెంటర్స్ కనెక్ట్ చేసినట్టుంటుంది. తిరుపతి నుంచి ప్యాసెంజర్స్ కొంతమంది తిరిచికి వెళ్ళే వాళ్ళు కూడా కన్వీనెంట్ ఉంటుంది. మొత్తానికి మలేషియా నుంచి వచ్చే 7 కొండల స్వామి భక్తులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.